అందరికీ నమస్కారాలు. ఈరోజు యడ్లపాటి వెంకటరావు గారికి తుది వీడ్కోలు జరగడం చాలా బాధాకరం. ఆయన జీవితం ఒక ఆదర్శం. ఒక మంచి కుటుంబంలో పుట్టి బాగా ఉన్నత విద్యను అభ్యసించి లాయర్గా ప్రాక్టీస్ చేసి ప్రజాసేవకు అంకితమైన వ్యక్తి యడ్లపాటి వెంకటరావు గారు. అదే మరిగా రైతుల కోసం నిరంతరం జీవితాంతం పోరాడిన వ్యక్తి యడ్లపాటి వెంకటరావు గారు. విలువలు తెలుగుండా రాజకీయం చేశారు. ఈరోజే కాదు భవిష్యత్తులో కూడా యడ్లపాటి వెంకటరావు గారు అందరికీ ఆదర్శం అవుతారు. ఒక రాజకీయ నాయకుడు అంటే ఎట్టుండాలో యడ్లపాటి వెంకటరావు గారిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. తెలుగుదేశం పార్టీలో కానీ అదే మరిగా ఆయన ఎక్కడున్నా ఆ పార్టీకి ఆ పదవులకు వన్నె తెచ్చిన వ్యక్తి యడ్లపాటి వెంకటరావు గారు. అలాంటి వ్యక్తి ఇక లేరు అనే మాట జీర్ణించుకోలేకపోతున్నాం. ఏది ఏమైనా మనమందరం కూడా చేసిన పనులే శాశ్వతం. యడ్లపాటి వెంకటరావు గారు చేసిన సేవ శాశ్వతంగా ప్రజల గుండెల్లో ఉంటుంది. అలాంటి వ్యక్తిని స్ఫూర్తిదాయకంగా తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ఆయన ఆత్మ గ్రేట్ సోల్, అలాంటి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి అభిమానులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. నమస్కారం.